ఉండి వృద్ధులుండి అంతా ఉంటే అది అందుతుంది, లేకపోతే ఒకరికి 10,000 అందుతుంది, ఒకరికి 2,500 అందుతుంది, ఇంకొకరికి ఇట్లా ఉంటుంది. కాబట్టి మేము వస్తే పెన్షన్ ఇవన్నీ ఈ కలగాపలగం చేయకుండా పేదలు ఇళ్ళకి అందరికి కూడా తలా 25,000 రూపాయలు చేసేస్తాం, లేదా నెలకి 3,000-4,000 రూపాయలు మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తాం. నగదు బదిలీ డైరెక్ట్ గా క్యాష్ ట్రాన్స్ఫర్, అదే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికి ఎంత ఫిక్స్డ్ అనేటువంటిది ఒక పాయింట్ ఇచ్చి, రెండోది వచ్చేటప్పటికి ఈ బియ్యం లాంటి ఇట్లా రేషన్ మీకు దండగా అవుతున్నది, ఊరికి మీరు 10 రూపాయలకు పాతికి అమ్ముకుంటున్నారు, మీకు వచ్చేటప్పటికి కేజీకి ఒక 15 రూపాయలు మీ అకౌంట్ లో వేసేస్తాం, అప్పుడు కేంద్రం నుంచి 15 రూపాయలు మిగులుద్ది, వీళ్ళకి 20 రూపాయలు మిగులుద్ది వాళ్ళదే కాబట్టి డైరెక్ట్ గా అట్లాగే చేసేస్తాం. ఇట్లాంటిది తీసుకొచ్చి ఒక ఆల్టర్నేటివ్ ప్రణాళిక దాన్ని గనక అనౌన్స్ చేసి, ఇప్పుడు ఇళ్ళు ఉన్నాయి, ఇప్పుడు మీరు ఇళ్ళు కట్టుకోవట్లేదు, వాళ్ళు కట్టించి కూడా ఎవరు, మేము వచ్చిన తర్వాత మీ చేతికి 2,500,000 రూపాయలు క్యాష్ ఇచ్చేస్తాం, పల్లెటూళ్ళలో వాళ్ళకి 180 అంటున్నారు కదా, మిగతా 70 రాష్ట్ర ప్రభుత్వం వేసి ఇచ్చేస్తుంది, అలాగే ఉపాధి హామీ పథకం కూలీలు మీకు యాడ్ చేస్తాం, వాళ్ళకి 300 రూపాయలు ఇస్తారు కదా, ఆ 2,500,000తో మీరు కట్టించుకోండి, అంతకు మించి మేము ఇవ్వం, అంటే అది ఫెయిర్గా ఉంటుంది. ఇప్పుడు జగన్ గనక మొదటిసారి అప్పుడు రుణమాఫీ చేయలేనని, రెండోసారి నేను ఇట్లా 5 ఏళ్లలో ఇస్తానంటే విశ్వసనీయత అనిపించి ఆయన ఇస్తున్నాడు కూడా కాబట్టి పాజిటివ్ ఉంది. ఇప్పుడు అట్లాగే వీళ్ళు మాది ఫెయిర్ ఇది, అట్లాగే రైతులకి ఇప్పుడు మా కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది కదా, రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఇస్తుంది కదా, మేము వస్తే కనుక ఆ 6,000కి ఇంకొక 8,000 మేమే వేసిస్తాం ఒక్కొక్కళ్ళకి. ఇది ఇట్లాంటిది. ఇంకోటి ఇప్పుడు ధాన్యం ఇట్లాంటివి తీసుకోవట్లేదు, అంటే గవర్నమెంట్ ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది, మీ దగ్గర నుండి మేమే నేరుగా తీసుకుని ముందే డబ్బులు ఇచ్చేసి తీసుకుంటాం, ఇట్లాంటి ఒక ఆల్టర్నేటివ్ ప్రణాళిక. అలాగే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు 6 గ్యాస్ బండలు ఏడాది, అది చెప్పండి 6 గ్యాస్ బండల వరకు మేము ఇస్తాం, ఉచితంగానే ఇస్తాం, అసలు డబ్బులు ఎక్కర్లేదు, లేదా 450 రూపాయలకి ఇస్తాం, ఇట్లాంటివి చెప్పారనుకోండి, ఒక ఫెయిర్ కాన్సెప్ట్తో దిగాలి. అలాగే మధ్యతరగతికి 10 లక్షల రూపాయలు ఇల్లు కట్టించిస్తాం, ఎట్లా ఇస్తారో అని అడుగుతారు సాధారణంగా. నేనైతే ఒక మార్గం చెప్తా, ఒక 2 ఎకరాలు స్థలం ఒక బిల్డర్కి ఇచ్చి 30 ఎకరంలో నువ్వు అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కట్టుకుని అమ్ముకో, దానికి బదులుగా డెవలప్మెంట్గా అవతల ఇల్లు కట్టించి ఫ్లాట్లు కట్టించి డెవలప్మెంట్లు అంతే కదా చేసి, అది ప్రభుత్వానికి నువ్వు డబ్బులు ఏమి కాదు, పేదవాళ్ళకి కట్టించి దాని తేడా వచ్చిన మెయింటెనెన్స్ నువ్వే చూసుకో ఆటోమేటిక్గా, స్థలం ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన వాడికి బెనిఫిట్టే కదా, ఒక వాడు 5 ఫ్లాట్లు వేసుకుంటాడు, వెనకాల 50 ఫ్లాట్లు కట్టించేస్తాడు, 10 లక్షల రూపాయలు కదా, దాంట్లో మీరు 2 లక్షలు కట్టుకోండి, రియల్ ఎస్టేట్ అంటారా,